हेलो एवरीवन, मन इंडिकेटर ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటైతే మన డైలీ వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది కంప్లీట్ గా బ్యాంక్ నిఫ్టీ లో ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ మాత్రం 46684 రేంజ్ లో మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఫిబొనాచి యాడ్ చేసి చూద్దాం. ఫిబొనాచి ఏం చెప్తే మనం దాని ప్రకారం అయితే మూవ్ అయితే జరగడం జరుగుతుంది. ఇక్కడ ఫిబొనాచి ఇండికేటర్ ని మాత్రం యాడ్ చేద్దాం. ఇక్కడ ఫిబొనాచి ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ యాక్టివేట్ అయితే చేద్దాం. ఓకే, యాక్టివేట్ అయితే చేసి ఫిబొనాచి మాత్రం యాక్టివేట్ అయితే చేసాను. ఇక్కడ మీరు కాల్ను బై చేసినట్లయితే ప్రాఫిటబుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఫిబొనాచి చెప్తుంది. ఇక్కడ ఫిబొనాచి ఏం చెప్తే నేనైతే దాని ప్రకారంగానైతే మనం చూస్తున్నాం. ఇక్కడ ఈరోజు మార్కెట్ అయిపోయిన తర్వాత మాత్రం మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు గీయడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం మనమైతే మీరు పుట్టు జోలికి మాత్రం పోకపోవడం బెటర్. ఎందుకంటే మీ వ్యూ అనేది కంప్లీట్గా కాల్ సైడ్ ఉంచుకోండి. కాల్ను ఎప్పుడైతే లోకి వస్తుందో లోలా కాల్ను బై చేస్తే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే, హైలా కాకుండా లోలా మాత్రం కాల్ను బై చేయండి, ప్రాఫిటబుల్గా ఉంటారు. అదంటే మాత్రం మీరు పుట్టు సైడ్కి వెళ్తే మాత్రం లాస్ అవడానికి ఛాన్సెస్ ఉందని మాత్రం ఇండికేషన్ చెప్తుంది. ఇండికేటర్ ఏం చెప్తే నేనైతే అది చెప్తున్నాను, నా ఓన్ డిసిషన్ మాత్రం కాదు. మీరు ట్రేడింగ్ కావాలంటే 6 మంత్స్ టు 1 ఇయర్ కంప్లీట్గా పేపర్ ట్రేడ్ చేయాలి. మీ పేపర్ ట్రేడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే బెటర్గా ఉంటారు. వాళ్ళు కూడా 100% ప్రాఫిటబుల్గా ఉంటాయి కాదు, ఓకే బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ మాత్రం ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు 1 లాట్ తోటి మాత్రమే ట్రేడ్ అనేది చేయాలి. ఓన్లీ 1 లాట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. 1 లాట్ ప్రాఫిట్ సరిపోతుంది, 1 లాట్ లాస్ అయినా సరిపోతుంది. లాట్ సైజ్ మాత్రం ఎప్పుడు కూడా పెంచొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేనైతే ఈ రేంజ్కి ఇక్కడ మీరు చూసారు కదా, దీని ప్రకారం అయితే చూద్దాం. దీని ఈ రేంజ్కి ఇది దీంట్లోకి వస్తే మాత్రం పుట్టు స్ట్రాంగ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. లేదంటే మాత్రం ఇక్కడ ఈ రేంజ్కి వస్తే ఇక్కడ చూద్దాం. ఈ రేంజ్కి వస్తే మాత్రమే పుట్టు స్ట్రాంగ్ ఇక్కడ ఈ ఏరియాలోకి వచ్చి అయితే మాత్రమే పుట్టు స్ట్రాంగ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ దాకా పడడానికి ఛాన్సెస్ ఉంది పుట్టుకు మాత్రం. 46060 వరకు పడడానికి ఛాన్సెస్ ఉంది, పుట్టుకు మాత్రం ఛాన్సెస్ ఉంది. కాకపోతే నా వ్యూ మనం ఇండికేషన్ ఏం చెప్తుంది మాత్రం పుట్టును మాత్రం జోకులు వేయకుండా మీరు కాల్ మాత్రం లోలో బై చేస్తే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి మాత్రం ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఇక ఒకవేళ మనం కాళ్ళు లోలో బై చేసిన కాళ్ళు వాళ్ళకు ప్రాఫిట్ ఇచ్చిన తర్వాతనే పుట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అంతవరకు మాత్రం పుట్ అనేది స్ట్రాంగ్ మాత్రం కాదు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నా వ్యూ మాత్రం ఈరోజు కాల్ సైడే ఉంటుంది. అది కూడా నేను లోలో మాత్రం కాళ్ళను అయితే బై చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే మీ వ్యూ ఎలా ఉంటుంది కనుక మీరు ఏదైతే ఇండికేషన్స్ యూజ్ చేస్తారో దాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ వ్యూ అనేది ఈరోజు బేర్ సైడ్ బుల్లి సైడ్ దాన్ని కూడా ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.